ఓం శాంతి. తేదీ 27/2/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మిమ్మల్ని రావణరాజ్యం నుండి ముక్తులుగా చేసి సద్గతినిచ్చుటకు నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా తయారు చేయుటకు తండ్రి వచ్చారు. ప్రశ్న: భారతవాసీ పిల్లలైన మీకు తండ్రి ఏ ఏ స్మృతుల్ని కలిగించారు? బాబా చెప్తున్నారు జవాబు: ఓ భారతవాసీ పిల్లల్లారా, మీరు స్వర్గవాసీలుగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారు వజ్రాల భవనాలు ఉండేవి. మీరు విశ్వమంతటికీ రాజులుగా ఉండేవారు. భూమి ఆకాశం అన్నీ మీవిగా ఉండేవి. భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారతదేశం తయారవ్వనున్నదని పిల్లలైన మీకు స్మృతిని తండ్రి కలిగించారు. పాటుంది: నయనహీనులకి మార్గాన్ని చూపించండి ప్రభు. ఓం శాంతి. మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. ఇలా ఎవరన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మల తండ్రిని ఆత్మిక పిల్లలు ఓ బాబా అని అంటారు. వారిని ఈశ్వరుడని కూడా అంటారు, తండ్రి అని కూడా అంటారు. ఎటువంటి పిత? పరమపిత. ఎందుకంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు లౌకిక తండ్రి, రెండవ వారు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని ఓ తండ్రి అని పిలుస్తున్నారు. అయితే మరి బాబా పేరు ఏమిటి? శివ. వారు నిరాకారులుగా పూజింపబడుతున్నారు. వారిని సుప్రీం ఫాదర్ అని కూడా అంటారు. లౌకిక తండ్రిని సుప్రీం అని అనరు. ఉన్నతాతి ఉన్నతమైన వారు సర్వుల తండ్రి ఒక్కరు మాత్రమే. జీవాత్మలందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. మన తండ్రి ఎవరు అని కూడా ఆత్మలందరూ మర్చిపోయారు. బాబా అంటున్నారు, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. నయనహీనులైన మాకు కనులు ఇస్తే మా తండ్రిని తెలుసుకోగలము, గుర్తించగలము అని అంటారు. భక్తి మార్గపు దెబ్బల నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కొరకు 3వ నేత్రాన్ని పొందేందుకు తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు. ఎందుకంటే కల్పకల్పము తండ్రే భారతదేశంలోకి వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. ఇప్పుడిది కలియుగము. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగం. అనంతమైన తండ్రి వచ్చి ఎవరైతే పతిత భ్రష్టాచారులుగా అయ్యారో వారిని పురుషోత్తములుగా చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తమ భారతదేశంలో ఉండేవారు. లక్ష్మీనారాయణుల వంశస్థుల రాజ్యం ఉండేది. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం సత్యుగంలో శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. దీనిని పిల్లలకు బాబా ఇప్పుడు స్మృతినిప్పిస్తున్నారు. బాబా అంటున్నారు, భారతవాసీలైన మీరు 5000 సంవత్సరాల క్రితం స్వర్గవాసీలుగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ నరకవాసీలుగా ఉన్నారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉండేది. బంగారు వజ్రాల భవనాలు ఉండేవి. ఇప్పుడు ఇవేవీ లేవు. బాబా అంటున్నారు, ఆ సమయంలో సూర్యవంశీయులు ధర్మం తప్ప మరే ధర్మమూ లేదు. చంద్రవంశీయులు కూడా తర్వాత వస్తారు. మీరు సూర్యవంశానికి చెందినవారని తండ్రి తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఈ లక్ష్మీనారాయణ మందిరాన్ని నిర్మిస్తూనే ఉన్నారు. కానీ లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడుండేదో, వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారో ఎవరికీ తెలియదు. పూజిస్తారు కానీ వారి గురించి తెలియదు. కావున ఇది అంధవిశ్వాసం కదా. శివుణ్ణి పూజిస్తారు,
లక్ష్మీనారాయణ్ని పూజిస్తారు, కానీ వారి జీవిత చరిత్ర కూడా తెలియదు. మేము పతితమయ్యాము, పతితులైన మమ్మల్ని పావనంగా చేసే బాబా మీరు రండి, వచ్చి దుఃఖము నుండి, రావణ రాజ్యం నుండి విడిపించి స్వతంత్రులుగా చెయ్యండి అని ఇప్పుడు భారతవాసీలు స్వయంగా అంటున్నారు. తండ్రే వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. సత్యుగంలో ఒకే రాజ్యం ఉండేదని పిల్లలకి తెలుసు. బాపూజీ కూడా మాకు మరలా రామరాజ్యం కావాలి అని అనేవారు. పతితమైపోయిన గృహస్థ ధర్మము మళ్ళీ పావనంగా అవ్వాలి. మనము స్వర్గవాసీలుగా అవ్వాలని కోరుకుంటున్నాం. బాబా అంటున్నారు, ఇప్పుడు నరకవాసీల స్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా, దీనిని నరకమని, రాక్షస ప్రపంచమని అంటారు. ఇదే భారతదేశము దైవీ ప్రపంచంగా ఉండేది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకున్నారు, 84 లక్షలు కాదు. తండ్రి తెలుపుతున్నారు, అసలు మీరు శాంతిధామంలో నివసించేవారు, మీరు ఇక్కడికి పాత్ర చేసేందుకు వస్తారు, 84 జన్మల పాత్ర చేశారు, పునర్జన్మ అయితే తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది కదా, 84 పునర్జన్మలుంటాయి. పిల్లలైన మీకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. తండ్రి పిల్లలైన మీతో మాట్లాడుతున్నారు. ఇతర సత్సంగాలలో మనుషులకు భక్తి మార్గపు మాటలు వినిపిస్తారు. అర్ధకల్పము భారతదేశం స్వర్గంగా ఉండేది. అప్పుడు పతితులు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడేమో ఒక్కరు కూడా పావనంగా లేరు. ఇది అయ్యిందే పతిత ప్రపంచము. గీతలు శ్రీకృష్ణ భగవాను వాచాన్ని వ్రాసేశారు, అతను గీతను వినిపించనే లేదు. వీరికి తమ ధర్మశాస్త్రం గురించి కూడా తెలియదు. బాబా అంటున్నారు, తమ ధర్మాన్ని కూడా మర్చిపోయారు. హిందూ అనేది ధర్మం కాదు. ముఖ్యమైనవి 4. మొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము, సూర్యవంశము, చంద్రవంశం రెండింటినీ కలిపి దేవీ దేవతా ధర్మము దైవీ రాజ్యమని అంటారు. అక్కడ దుఃఖమనే పేరు కూడా లేదు. 21 జన్మలు మీరు సుఖధామంలో ఉండేవారు. ఆ తర్వాత రావణ రాజ్యంలో భక్తి మార్గం ప్రారంభమవుతుంది. భక్తి మార్గం అంటే కిందకి దిగే కళ. భక్తి అనేది రాత్రి, జ్ఞానం అనేది పగలు. ఇప్పుడు ఉండేది గాఢాంధకార రాత్రి. శివ జయంతి, శివరాత్రి అనే 2 పదాలు ఉన్నాయి. శివబాబా ఎప్పుడు వస్తారు? రాత్రి అయినప్పుడు వస్తారు. భారతవాసులు గాఢాంధకారంలో వచ్చినప్పుడు తండ్రి వస్తారు. బొమ్మల పూజ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరి జీవిత చరిత్ర గురించి కూడా తెలియదు. భక్తి మార్గంలో శాస్త్రాలు కూడా తయారయ్యే తీరాలి. ఇది డ్రామా. సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో ఈ జ్ఞానము లేదు. అది భక్తిని గురించిన జ్ఞానం. వేదాంతము అది సద్గతి మార్గాన్ని తెలిపే జ్ఞానము కాదు. తండ్రి అంటున్నారు, నేను వచ్చి మీకు బ్రహ్మ ద్వారా యథార్థమైన జ్ఞానాన్ని వినిపిస్తాను. మాకు సుఖధామ శాంతిధామాల మార్గాన్ని చూపమని పిలుస్తూ ఉంటారని తండ్రి అంటున్నారు. 5000 సంవత్సరాల క్రితం సుఖధామం ఉండేది. అందులో మీరు మొత్తం విశ్వంపై రాజ్యపాలన చేసేవారు. సూర్యవంశ రాజ్యం ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉండేవి. అక్కడ 900,000 అనే గాయనం ఉంది. పిల్లలైన మిమ్మల్ని 5000 సంవత్సరాల క్రితం చాలా ధనవంతులుగా చేశాను. అంత ధనము మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు ఎంత గొప్ప ధనవంతులుగా ఉండేవారు. భారతదేశం ఎలా పిలువబడేది? భారతదేశమే అన్నిటికన్నా ఉన్నతమైన ఖండము. వాస్తవానికి ఇదే అందరికీ తీర్థస్థానము. ఎందుకంటే ఇది పతిత పావనుడైన తండ్రికి జన్మస్థానము. భారతదేశమే అన్నిటికన్నా ఉన్నతమైన ఖండము. వాస్తవానికి
ఇదే అందరికీ తీర్థస్థానము. ఎందుకంటే ఇది పతిత పావనుడైన తండ్రికి జన్మస్థానం. ఏ ఏ ధర్మాల వారైతే ఉన్నారో వారందరికీ తండ్రి ఇక్కడకు వచ్చి సద్గతినిస్తారు. ఇప్పుడు సృష్టి అంతటిపై రావణ రాజ్యం ఉంది. కేవలం ఒక్క లంకలోనే కాదు, అందరిలోని 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి. సూర్యవంశ రాజ్యం ఉన్నప్పుడు ఈ వికారాలే లేవు. భారతదేశం నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారీగా ఉంది. సత్యుగంలో దైవీ సాంప్రదాయం ఉండేది, వారే 84 జన్మలు అనుభవించి ఇప్పుడు అసురీ సాంప్రదాయస్థులుగా అయ్యారు. బాబా అంటున్నారు, మళ్ళీ దైవీ సాంప్రదాయాలుగా అవుతారు. భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది, ఇప్పుడు పేదగా తయారయ్యింది. అందువలన భిక్షమెత్తుకుంటున్నారు. తండ్రి అంటున్నారు, మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు, మీ అంతటి సుఖము ఇతరులెవ్వరికీ లభించదు. మీరు మొత్తం భారతదేశానికి యజమానులుగా ఉండేవారు. భూమి ఆకాశము అన్నీ మీవిగానే ఉండేవి. తండ్రి స్మృతిని కలిగిస్తున్నారు. భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయం, అక్కడ పవిత్రత ఉండేది. ఆ నూతన ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యపాలన చేసేవారు. రాధాకృష్ణులకు పరస్పరం ఎలాంటి సంబంధం ఉండేదో కూడా భారతవాసీలకి తెలియదు. ఇరువురు వేరువేరు రాజధానులకి చెందినవారు. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారు. ఈ జ్ఞానము ఏ మనుషుల్లోనూ లేదు. పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరులు, వారే మీకు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. ఈ ఆత్మిక జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. పరంపిత పరమాత్మ శివుడైన నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవుతారు. మీరు ఇక్కడికి వచ్చేదే మనుషుల నుండి దేవతలుగా లేక పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు. ఇప్పుడిది రావణ రాజ్యం. భక్తి మార్గంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణుడు ఒక్క సీతను మాత్రమే దొంగలించలేదు. వాస్తవానికి భక్తి చేసే మీరందరూ రావణుడి యొక్క పంజాలో ఉన్నారు. మొత్తం సృష్టి అంతా 5 వికారాలనే రావణుడి యొక్క జైలులో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ విడుదల చేస్తారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. అంతేకాని ఇప్పుడు ఎవరి వద్ద ధనం చాలా ఉందో వారు స్వర్గంలో ఉన్నారని కాదు. ఇప్పుడిది నరకం, అందరూ పతితులే. అందువలన గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు. గంగ పతిత పావని అని భావిస్తారు, కానీ ఒక్కరు కూడా పావనంగా అవ్వరు. పతిత పావనుడని తండ్రిని మాత్రమే అంటారు, నదులను కాదు. ఇదంతా భక్తి మార్గం. తండ్రే వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఒకరు లౌకిక తండ్రి, రెండో వారు ప్రజాపిత బ్రహ్మ అలౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి. ముగ్గురు తండ్రులున్నారని ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. ఆత్మనే నేను ఒక శరీరాన్ని వదిలి రెండవది తీసుకుంటానని అంటుంది. తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఏ దేహధారిని స్మృతి చెయ్యకండి. ఇది మృత్యులోకము, సమాప్తమయ్యే సమయము. అమరలోకము స్థాపన అవుతూ ఉంది. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యుగంలో ఒకే ఒక్క దేవతా ధర్మం ఉండేది. త్రేతాయుగంలో చంద్రవంశీ సీతారాముల రాజ్యం ఉండేది. పిల్లలైన మీకు మొత్తం చక్రమంతటినీ బాబా ఇప్పుడు స్మృతినిప్పిస్తున్నారు. శాంతిధామము సుఖధామాల్ని
తండ్రే స్థాపన చేస్తారు. మనుషులు మనుషులకి సద్గతినివ్వలేరు, వారంతా భక్తి మార్గంలోని గురువులు. భక్తి మార్గంలో మనుషులు అనేక విధాలైన చిత్రాల్ని తయారు చేసి పూజించి నీటిలో వేసి మునిగిపో మునిగిపో అని అంటారు. చాలా పూజలు చేస్తారు, తినిపిస్తారు, తాపిస్తారు, కానీ తినేవారు బ్రాహ్మణులే. దీనిని బొమ్మల పూజ అని అంటారు. ఎంత మూఢ విశ్వాసము! కానీ ఇప్పుడు అటువంటి వారికి ఎవరు అర్థం చేయించాలి? తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము, మీరు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది, చాలామంది ప్రజలు తయారవ్వాలి. కోర్టులో ఎవరో ఒక్కరు మాత్రమే రాజుగా అవుతారు. సత్యుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇప్పుడుండేది ముల్లా అడవి, ఇప్పుడు రావణ రాజ్యం మార్పు చెందుతూ ఉంది. ఇది వినాశనమయ్యే తీరాలి. ఈ జ్ఞానం ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. లక్ష్మీనారాయణులకు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. భక్తి మార్గంలో ఒకరికి కూడా తండ్రిని గురించి తెలియదు. తండ్రే రచయిత. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వారి రచనయే. బాబా అంటున్నారు, పరమాత్మ సర్వవ్యాపి అనుట వలన అందరూ తండ్రిలా అయిపోతారు. వారసత్వపు హక్కు ఉండదు. తండ్రి వచ్చి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. మొట్టమొదట సత్యుగంలో వచ్చేవారు 84 జన్మలు తీసుకుంటారని కూడా తెలిపించారు. క్రైస్తవులకి ఎన్ని జన్మలుంటాయి? 40 జన్మలు ఉండవచ్చు, లెక్క కట్టవచ్చు. ఒక్క భగవంతుణ్ణి వెతికేందుకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. ఇప్పుడు మీరు ఎదురు దెబ్బలు తినరు. ఇప్పుడు మీరు కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఇది స్మృతి యాత్ర. ఇది పతిత పావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. సాధు సత్పురుషులు ఆత్మ నిర్లేపమని అంటారు, కానీ కర్మానుసారము ఆత్మనే మరో జన్మ తీసుకోవలసి వస్తుంది. ఆత్మనే మంచి లేక చెడు పనులు చేస్తుంది. కలియుగంలో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి, సత్యుగంలో కర్మ అకర్మగా అవుతుంది. అక్కడ వికర్మలు జరగవు. బాబా అంటున్నారు, అది పుణ్యాత్మల ప్రపంచం. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు, మరియు ఇతరులకి కూడా అర్థం చేయించే విషయాలు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యి పుష్పాల తోటను స్థాపన చేసే సేవ చెయ్యాలి. ఎలాంటి చెడు కర్మలు చెయ్యరాదు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారై పుష్పాల తోటను స్థాపన చేసే సేవ చెయ్యాలి. ఎలాంటి చెడు కర్మలు చెయ్యరాదు. 2. తండ్రి నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్ని అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చెయ్యాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు. వరదానము: సదా మీ రాయల్ కులపు స్మృతి ద్వారా ఉన్నతమైన స్థితిలో ఉండే గుణమురత్ భవ. సదా మీ రాయల్ కులపు స్మృతి ద్వారా ఉన్నతమైన స్థితిలో ఉండే గుణమురత్ భవ. బాబా చెప్తున్నారు వివరణ, ఎవరైతే రాయల్ కులం వారిగా ఉంటారో వారెప్పుడూ భూమిపై మట్టిపై పాదం మోపరు. ఇక్కడ దేహభిమానం మట్టి, ఇందులో కిందకి రాకండి. ఈ మట్టి నుండి సదా దూరంగా ఉండండి. సదా అత్యంత ఉన్నతమైన తండ్రి యొక్క రాయల్ ఫ్యామిలీకి చెందిన ఉన్నత స్థితిలోని పిల్లలమని స్మృతిలో ఉంచుకుంటే దృష్టి కిందకి రాదు. సదా స్వయాన్ని గుణమూర్తిగా చూస్తూ ఉన్నతమైన స్టేజీలో స్థితమై ఉండండి. లోపాన్ని గమనిస్తూ సమాప్తం చేస్తూ ఉండండి. ఆ లోపాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఆ లోపం అలాగే ఉండిపోతుంది. స్లోగన్: ఎవరైతే తమ హర్షిత ముఖము ద్వారా పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చెయ్యిస్తారో
వారే రాయల్ ఆత్మలు. ఎవరైతే తమ హర్షిత ముఖము ద్వారా పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చెయ్యిస్తారో వారే రాయల్ ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.